హలో ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తులసి ఇంటిని విడిచి వెళ్ళిపోయాక అంకిత ప్రేమ్ దివ్య ముగ్గురు బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు పరందామయ్య గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఇటువైపు అనసూయమ్మ ఎందుకే ఎందుకు ఏడుస్తున్నారు మీ అమ్మ తప్పు చేసింది అందుకే వెళ్లిపోయింది ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఉంటుంది అని అంటుంది అనసూయమ్మ మరే అత్తయ్య ఎప్పుడో తులసి ఇంటిని విడిచి వెళ్ళాలి కాని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తన మాటలతో నమ్మించి మోసం చేసింది ఇప్పుడు తన గుట్టు బయట పడిపోయింది కాబట్టి కామ్గా వెళ్లిపోయింది అని అంటుంది లాస్య ఆపు లాస్యా అంటీ మా మాంని ఒక్క మాటన్నా నేను ఊరుకోను నిజంగా మా మామ్ తప్పు చేసింది అంటే మా మామ్ ఇక్కడి దాకా రాదు ఇంటి దాకా రాదు అటు నుండి అటే వెళ్ళిపోతుంది ఒక్క విషయం తెలుసా మా డాడీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం మా మామ అనే సంగతి అన్నది మీరు మర్చిపోతున్నారు ఒకటి మాత్రం నిజం మా మామ ఏ తప్పు చేయదు ఎప్పుడు నిప్పులాగే ఉంటుంది తప్పులు చేసేవారే ఎదుటి వారు తప్పు చేయకపోయినా తప్పుగా మాట్లాడతారు అది మీకే చెల్లుతుంది లాస్యాంటి అని అంటుంది దివ్య దివ్యా లాస్య అంటే నీకు కన్న తల్లితో సమానం అంత మాట అంటావా అనంగానే ఎందుకు డాడ్ ఎందుకు మనసుకి ఇంకా ముసుగు వేసుకుంటున్నారు అసలు తను కన్న తల్లి అని చెప్పి తను అనుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ మేం మాత్రం ఎప్పటికీ తను ఇంటికి కన్న తల్లి కాలేదు మామ్ ప్లేస్ ని భర్తీ చేయలేదు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది పరందమయ్య అంటారు అందరూ అందరూ సైలెంట్ గా ఉండండి మీకు నచ్చినట్టే జరిగింది కదా ఇంటి నుండి దేవత లాంటి తులసి వెళ్లిపోయింది ఇంకా ఎందుకు వీళ్ళని వాళ్ళని నిందిస్తూ మీకు మీరే ఏదో పెద్దగా ఊహించుకుంటున్నారు ఇంకాపండి అని చెప్పి అందరూ అందరూ నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి దేవుడు మందిరానికి తీసుకెళ్తారు పరందామయ్య దేవిని ముందు పెద్ద దీపం పెడతారు ఆ పెద్ద దీపంలో ఒత్తివేసి ఇక నూనె పోసి పూలు పెట్టి దేవుడికి హారతిస్తూ ఉంటారు పరందామయ్య పరందామయ్య అలా చేస్తూ ఉంటే ఇటువైపు నందు లాస్య అనసూయమ్మ ఇటువైపు అంకిత అభి దివ్య అందరూ అలాగే చూస్తారు చూడండి ఈ ఇంటికి దేవతలాగా పెట్టింది తులసి ఇప్పుడు ఆ దేవతకి అనరాని మాటలు అన్నారు ఇక్కడ దెయ్యాలు లాంటి వాళ్ళు కానీ దేవతకి దెయ్యాలు అంటే అది అప్పటికే తర్వాత ఆ దేవత విలువ తెలుస్తుంది ఆ విలువ ఆ మనసులో ఉన్న అన్ని అన్ని పోవాలి అనుకుంటే ఇదిగో ఇక్కడ దీపం వెలిగించాను ఈ దీపం కొండెక్కకుండా నూనెతో ఇలాగే పోస్తూ ఉంటాను తులసిపై ఉన్న అభియోగాలు మచ్చలు అన్నీ మాసిపోవాలని మళ్ళీ ఆ దేవత మన ఇంటికి చేరేదాకా ఈ నిత్య దీపం వెలుగుతూనే ఉంటుంది అని చెప్పి హార్ద ఇస్తూ ఇక పాపం బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు పరందామయ్య ఇది ఇలా ఉండగా సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటే సామ్రాట్ వాళ్ళ బాబాయి వస్తారు బాబాయ్ నాకెందుకో భయమేస్తుంది తులసి ఫోన్ కూడా చేయలేదు అక్కడ ఏం జరిగిందో అనగానే ఫోన్ చేయలేదంటే భయపడాల్సిన అవసరమే లేదు ఏదైనా జరిగితే తులసి చెప్తుంది కదా ఇప్పటికే టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్ళు అని అంటారు పరన్ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంతేనా బాబాయ్ తులసి ఆఫీస్కి వస్తుందంటావా అని అంటారు తప్పకుండా వస్తుంది కుటుంబం అంటే గో ఇలాంటి గొడవలు ఉంటూ ఉంటాయి తులసి తెలివైంది తులసి గురించి అందరికీ తెలుసు ఆ లాస్య నందు అంటావా కావాలని తులసిని ఏదో ఒకటి అంటారని అందరికీ తెలుసు అందుకే నువ్వేమీ భయపడద్దు జ్వరం తగ్గింది కదా ఆఫీస్కి వెళ్ళు అని అంటారు సామ్రాట్ వల్ల బాబాయ్ సరే బాబాయ్ తులసిని చూడాలనిపిస్తుంది అసలు ఏం జరిగినా సరే నాతో చెప్పకపోయినా పర్వాలేదు తులసి ప్రశాంతంగా ఆఫీస్కి వస్తే ఏది జరగనట్టు ఇప్పుడే వెళ్తాను బాబాయ్ అని చెప్పి హడావుడిగా ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరుతాడు సామ్రాట్ ఇది ఇలా ఉండగా ప్రేమ్ తులసి బ్యాగులు పట్టుకొని అక్కడే కూర్చుని ఉంటారు అమ్మ బాధపడుతుంది అమ్మ మనసులో బాధ ఉంది అగ్నిగోళం లాంటి మాటలు ఉన్నాయి నేను ఏమీ చేయలేకపోతున్నాను ఒక్కసారి నాన్న కాలర్ పట్టుకున్నందుకు అమ్మకి కోపం వచ్చి బయటికి గెంటేసింది ఇప్పుడు నేను ఏమీ అనలేని పరిస్థితి కానీ అమ్మకి తోడుగా ఉంటాను అమ్మ పక్కనే ఉంటాను అమ్మని నేను విడిచిపెట్టను ఒంటరిగా విడిచిపెట్టను అని చెప్పి లోపలే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ప్రేమ్ ఇంతలో కరెక్ట్ గా మాధవి అటువైపు నుండి వెళ్తుంది దూరంగా ప్రేమ్ని చూస్తుంది ఇదేంటి ప్రేమ్ బ్యాగులతో ఇక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి మాధవి రాగానే హతయ్య హతయ్య అని పిలుస్తూ ఉంటారు ఏమైందిరా ఏమైంది అందరూ బానే ఉన్నారు కదా మీ ఇంటికే బయలుదేరాను అని అంటుంది మాధవి జరిగిందంతా ప్రేమ్ మాధవికి పూస గుచ్చినట్టు చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదిన కుటుంబం కోసం ఇంతగా చేస్తే వదిిన్ని బలి చేసి వదిలి నానా మాటలు అంటారా పద వెళ్ళి కడిగేస్తాను వదిన ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉండగానే లేదత్తయ్యా లేదు అమ్మ వచ్చేసింది అమ్మని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే మంచి పని చేశావు మంచి పని చేశావు నేను చూసుకుంటాలే వదిలిని ఎక్కడుంది అనగానే పార్కులో కూర్చుంటాననింది తన మనసు చాలా గాయపడింది అత్తయ్యా అనగానే నేను చూసుకుంటాను రా అని చెప్పి ఇద్దరు పార్కులో ఉన్న బెంచ్ దగ్గరికి వస్తారు తులసి అక్కడ లేకపోవడంతో ఇక్కడే ఉందన్నావు కదరా ఏది మీ అమ్మా అని అంటుంది మాధవి అత్తయ్య అమ్మా ఒక పది నిమిషాలు ఒంటరిగా వదలమంది ఇక్కడే ఉన్నాను కాని అనంగానే ఇక్కడికే వస్తుందేమోలే కూర్చో ఎందుకంటే భయపడద్దు బాధపడద్దు వదిన ఏమీ చేసుకోదు వదినకి ధైర్యం ఉంది ఎన్నో ఆటుపోట్లు ఎదురేగింది ఇప్పుడు ఈ సమస్యని తను జయించగలదు నేను చూసుకుంటాను బాధపడద్దు అని చెప్పి మాధవి పాపం ప్రేమ్ని ఓదారుస్తూ ఉంటుంది తులసి అక్కడున్నా పార్కులో ఉన్న వాటర్ తాకి బెంచ్ పైన కూర్చుంటుంది కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకి కృష్ణుడి రూపంలో ఒక బాబు కనిపిస్తాడు ఒకసారిగా ఉలిక్కి పడుతుంది ఎవరు మీరు అని అంటుంది నేనెవరో తెలీదా అని చెప్పి అనగానే కృష్ణుడిలాగా చాలా ముద్దుగా ఉన్నావు బాబు అని చెప్పి అంటుంది ఇక్కడ ఈ బెంచ్ పైన ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు ఆ కృష్ణుడు వేసిన బాబు అంటే అనంగానే మీరు తప్పు చేశారా నన్ను వేడుకుంటున్నారు తప్పు చేశానన్న ఫీలింగ్ తో ఇక్కడ కూర్చున్నారా అని అడుగుతారు నేను తప్పు చేయలేదు బాబు అని అంటుంది తులసి అయితే మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎదగాలనుకున్నారు మీ కాళ్ళపై మీరు నిలబడాలనుకున్నారు మీలాంటి మంది యువత యువకులకి మీలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా మీరు ముందుకు అడుగు వేయాలనుకున్నారు కానీ ఇక్కడే ఉంటే ఎలా అనగానే నా గురించి నీకెలా తెలుసు బాబు అని అంటుంది అవన్నీ తెలుస్తూ ఉంటాయి మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఏదో బాధలో ఉన్నారని అనిపించింది అందుకే ఈ చిన్న మాట చెప్పడానికి వచ్చాను అని అంటాడు ఆ వేషంలో బాబు చూడమ్మా నువ్వెవరో నాకు తెలియదు కానీ బాధగా ఉన్నావని తెలిసింది బాధగా ఎవరైనా ఉంటే నేను వచ్చేస్తాను మీరు బాధపడుతున్నది మీరు తప్పు చేశారనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నారనా అని అడుగుతాడు ఆ బాబు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నేను అనంగానే నువ్వు తప్పు చేయనప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచించడంలో ప్రయోజనమేముంది నువ్వు ఎదగాలని అనుకుంటే ఎదగాలి అలాగే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలంటే చేయాలి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అదే కదా మనిషి అన్నాక మనం చేసేది మరి మీరేంటి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు సరేనా మీరు తప్పు చేయలేదు మీరు ముందుకు వెళ్ళాలి అదే అని చెప్పి అక్కడి నుండి ఆ బాబు వెళ్ళిపోతారు ఒక్కసారిగా తులసి పైకి లెగుస్తుంది అవును నేనేం తప్పు చేశాను తప్పు చేసిన వారే దర్జాగా నన్ను నానుగు మాటలు అంటున్నారు కానీ తప్పు చేయలేదు ఈ తులసి అంటే ఏంటి అన్నది ఖచ్చితంగా వాళ్లకు తెలియాలి నా కాళ్లపైన నేను నిలబడాలి నాలాంటి ఎంతో మందికి నేను అండగా నిలవాలి ఇదే ఇప్పుడు నేను ఒకే కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను లేదు నాలాంటి సమస్య ఉన్న ప్రతి ఆడవారికి నన్ను చూసి నేర్చుకునేలాగా నేను ఎదగాలి అదే అదే అని చెప్పి అంటూ మనసులో అనుకుంటుంది తులసి ఇంతలో ఫోన్ వస్తుంది తులసికి మాధవి ఏంటి ఇప్పుడు చేస్తుంది మాధవికి ఈ సమస్య తెలుసా నేను ఇంటి నుండి బయటికి వచ్చేసాని తను కి ఎవరు చెప్పారు అని చెప్పి మాధవి అనంగానే వదినా ఎక్కడ ఉన్నావు అంతా తెలిసింది ఎందుకు వదినా నువ్వు ఇంటి నుండి బయటికి రావడం ఏంటి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఏ అధికారం ఉందని ఇంటి దగ్గరికి వచ్చారు అనగానే మాధవి నేను బయటికి వచ్చేశాను నేనంటే ఏంటి అన్నది నాకు తెలుసు నా కోసం నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు నేను సాయంత్రం ఖచ్చితంగా ఇంటికి వస్తాను అనగానే వదినా తప్పకుండా ఇంటికి రావాలి నువ్వు ఎక్కడో ఉండడం కాదు నాతో పాటు ఉంటున్నావు అంతే అని చెప్పి అంటుంది మాధవి సరే మాధవి నేను వెళ్తున్నాను అని చెప్పి ఎక్కడికి వదినా అనగానే భయపడద్దు మాధవి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అదే చేస్తాను నేను తప్పు చేయలేదు అనగానే అది వదినా అది నువ్వంటే ఏంటి అన్నది తెలియాలి వాళ్ళకి తెలియాలి అని చెప్పి అంటుంది మాధవి తులసి ఆటోలో ఇక కూర్చొని ఆఫీస్కి బయలుదేరుతుంది తులసి ఆలోచిస్తూ ఉంటుంది దివ్య ప్రేమ్ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు ఎదగాలి నా పిల్లల్ని ఎక్కడున్నా నిన్ను చూసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆఫీస్ వస్తుంది ఆఫీస్లో ఇక ఎవరూ లేకపోవడంతో తన క్యాబిన్లో వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది తులసి కానీ తనకి అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి వర్క్ అనేది చేయలేక డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది తులసి ఇంతలో కరెక్ట్ గా సామ్రాట్ ఆఫీస్ లో అడుగు పెడతారు అందరూ ఇక చూస్తూ ఉంటారు సామ్రాట్ వైపు కానీ సామ్రాట్ మాత్రం తులసి క్యాబిన్ వైపు చూసేసరికి తులసి వర్క్ చేస్తూ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది ఒక్కసారిగా తులసిని చూసి చాలా సంతోష పడిపోతూ ఉంటారు సామ్రాట్ అమ్మయ్యా ఏదైనా గొడవ జరిగిందేమో తులసి ఇబ్బందులు పడిందేమో ఇంట్లో నుండి మళ్ళీ రాని పరిస్థితి ఏర్పడిందేమో అనుకున్నాను పోనీలే ఆఫీస్కి వచ్చింది అంటే గొడవ ఏమీ అవలేదనుకుంటా అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటారు తన క్యాబిన్లో కూర్చుని తులసి గురించి ఆలోచిస్తూ ఒకసారి తులసికి ఫోన్ చేసి రమ్మని చెప్పమంటారు ఇక పిఏని తులసిని రమ్మని బాస్ చెప్పారు అని చెప్పగానే తులసి ఆలోచిస్తూ ఉంటుంది సామ్రాట్ గారికి విషయం తెలీదా లేకపోతే అని చెప్పి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది గుడ్ మార్నింగ్ తులసి గారు ఏంటి నాకంటే ముందు మీరు ఆఫీస్కి వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు గుడ్ మార్నింగ్ అనగానే తులసిని చూడంగానే ఏదో డౌట్ వస్తుంది తులసి గారు గొడవేమీ జరగలేదు కదా మీ ఇంట్లో ప్రశాంతంగానే ఉంది కదా అని అడుగుతారు ఒక్కసారిగా తులసి గుండె పగిలిపోతుంది ఏం చెప్పాలో తనకి అర్థం కాదు తులసి గారు చెప్పండి తులసి గారు అని అంటారు సామ్రాట్ తులసి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది తులసిగారు ఏం జరిగింది ఏం జరిగింది అందరూ మిమ్మల్ని వేరేగా అనుకున్నారా అని అంటారు లేదు సామ్రాట్ గారు లేదు ఇంటిని విడిచి బయటికి వచ్చాను మీరు నాకు స్నేహితుడి అనుకుంటున్నాను అందుకే మీతో చెప్తున్నాను అని చెప్పి జరిగిందంతా చెప్తుంది తులసి ఒక్కసారిగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోతారు సామ్రాట్ ఇదంతా నా వల్లే తులసి గారు నా వల్లే ఎందుకంటే నేనే వరంగల్ ట్రిప్ కోసం మీకు తీసుకెళ్లకుండా ఉండాల్సింది అనవసరంగా నా వల్ల మీరు ఇంటిని విడిచి వచ్చారు వాళ్ళ కోసం మీరు ఎంతో ఆలోచించారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకు తులసి గారు మంచి వాళ్ళకి రోజులనేవి ఉండవా ఆ దేవుడు కూడా చెడ్డవారి వైపే ఉంటారా అని చెప్పి అంటారు చూడండి సామ్రాట్ గారు ఇంటి నుండి వచ్చి నేను మంచి పనే చేశాను ఎందుకంటే స్వార్థంగా ఆలోచిస్తున్నా ఇంటిలో ఉండే కంటే బయట రోడ్డు మీద పూరిపాకలో ప్రశాంతంగా ఉండడం మేలు అని అనుకున్నాను అంతే కానీ నా పిల్లలు నా పిల్లలు నేను లేకుండా ఉండలేరు అని చెప్పి అంటుంది తులసి చూడండి తులసి గారు ఆ ఇంట్లో మీకే హక్కుంది నందుల అసలు వెళ్ళిపోయారు ఇప్పుడు మిమ్మల్ని అనే అంతా అనంగానే చూడండి సామ్రాట్ గారు నా సమస్య మీ సమస్య అనుకుంటున్నారు కానీ అక్కడ జరిగింది వేరు అని చెప్పి అనంగానే చూడండి తులసి గారు మీరు వచ్చి మంచి పని చేశారు ఎందుకంటే నందుకు విడాకులిచ్చి మీ తన ఫ్యామిలీని మీ ఫ్యామిలీగా అనుకొని మీరు ఎంతో ఆ ఫ్యామిలీకి చేశారు కానీ ఆ ఫ్యామిలీ మిమ్మల్ని గుర్తించలేదు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంకా దిగజారిపోయేటట్టు మాట్లాడుతుంది మీరు మంచి పని చేశారు బయటికి వచ్చేశారు కానీ మీకొకటి అడగనా మీరు మా ఇంటికి రావచ్చు కదా తులసి గారు అని అడుగుతారు వద్దు సామ్రాట్ గారు వద్దు నిందలు వేసిన వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనుకోను కానీ ఒకటి మాత్రం నిజం మీరు నాకు మంచి స్నేహితుడని నాకు తెలుసు కానీ నన్ను నా పిల్లలు కూడా తప్పుగా అర్థం చేసుకునే రోజు ఎప్పుడు రాకూడదని అనుకుంటున్నాను అంతే అని అంటుంది తులసి ఇది ఇలా ఉండగా పరత్నామయ్య పూజ చేసి అందరికీ ఇక హారతి కళ్ళకద్దుకోమంటారు మీ మనసుల్లో ఉన్న చెడుని అతి త్వరలో దేవుడు బయటికి పంపాలి మీరు కూడా మనుషుల్లాగా ఆలోచించాలనుకుంటున్నాను అని చెప్పి హారతి అక్కడ పెట్టేసి గబగబా సోఫాలోకి వెళ్లి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు పరందామయ్య తతయ్య తాతయ్య అని చెప్పి అందరూ వస్తూ ఉంటారు ఇంతలో ఇక లాస్య అలాగే నందు అక్కడే నించుని ఉంటారు పరందామయ్య పైకి లేచి ఇంకా ఏమైనా ఈ ఇంట్లో మీకు పని ఉందా ఇక దయచేయండి అని అంటారు పరందామయ్య ఎక్కడికి వెళ్తారయ్యా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కొడుకు కోడలు ఇంట్లో ఉండవలసింది వాళ్ళు తులసికి నెత్తి మీద ఎక్కి కూర్చోబెట్టుకున్నావు కానీ ఏం చేసింది అనంగానే నోర్మయ్యి అనసూయ ఇంకొక మాట మాట్లాడావో నాలుక కోసేస్తా అని అంటారు ఆ కోసేస్తారు నాలుక ఎందుకంటే ఆవిడ గారి చేసిన తప్పు ఆవిడికే తెలిసి వెళ్ళిపోయింది ఇంకా ఆవిడని పట్టుకుని వేలాడతారేంటి కన్న కొడుకుని బయటికి వెళ్ళమంటారేంటి వాడి ఉద్యోగం లేదు లాస్య దాకా చేసింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇక్కడే ఉంటారు అని అంటుంది అనసూయమ్మ ఓ ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు నీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నావా ఏ వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళ ఎందుకు వెళ్లలేదు అనసూయ అప్పుడు తులసి సేవలు చేయాలి తులసి నీకు భోజనం తేవాలి తులసి ఆఫీస్ వెళ్ళి వచ్చినా నీకు అన్ని దగ్గరగా పెట్టాలి కాఫీ కావాలన్నా తులసి అమ్మ తులసి అని పిలుస్తావు ఇప్పుడు మాత్రం కొడుకు కోడలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు అనసూయ నిజంగా ఇదే నీ కూతురికి జరిగితే ఇలాగే ఆలోచించేదానివా అని చెప్పి అంటారు పరందామయ్య నా కూతురు తులసిలాగా తప్పేమి చేయదు అనగానే నోరుమొయ్ ఈసారి తులసి తప్పు చేసింది అన్నావు అంటే ఇక నీకు ఈ లాస్ట్ అంటే ఇద్దరం పెద్దవాళ్ళు అయిపోయాము ఈ వయసులో ఒంటరి జీవితం అలవాటు చేసుకునేలా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పరందామయ్య అవి అంటాడు ననమ్మా డాడ్ లాస్యా ఇక్కడే ఉంటారు వాళ్ళు వేరే దగ్గర ఎందుకుంటారు ఈ ఇంట్లోనే వాళ్ళకి హక్కు ఉంది కొడుకుగా అని చెప్పి అందరికీ కావాలని వినిపించేటట్టు అంటూ ఉంటారు అభి ఈవినింగ్ అవుతుంది సామ్రాట్ ఆఫీస్ ఎదురుగా ఇక మాధవి అలాగే ఇక ప్రేమ్ ఇక బ్యాగ్తో నిల్చుని ఉంటారు తులసి బయటికి వస్తుంది వదినా అని చెప్పి కౌగిలించుకుంటుంది మాధవి పాపం తులసి బాధపడుతూ ఉంటుంది అమ్మా నువ్వు ఆఫీస్కి వచ్చి మంచి పని చేశావు ఎందుకంటే బాధపడుతూ మనం చేసే పనులు చేయకపోతే నిజంగా అనంగానే చూడు నాన్న నేను తప్పు చేయలేదు నాకు ఎదగాలని ఉంది అందరికీ నాలుగు విధాలుగా సహాయపడాలనుంది ఆ దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను అనంగానే వదినా రా మా ఇంటికి రా వదినా నా దగ్గర ఉండు అనంగానే వద్దు వద్దు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను నా కాళ్ళ పైన నిన్ను ఎదగాలనుకుంటున్నాను ప్రేమికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటిని రెంట్గా ఇస్తే ఉంటాను వదిన ఎవరికి భారం కాకూడదు అనగానే అంతేలే అంతేలే వదిన నేనంటే నీకు చిన్న చూపే ఎందుకంటే మా ఇంట్లో ఒక రెండు రోజులు ఉండి తర్వాత ఆలోచించుకోవచ్చు కదా మీ అన్నయ్య కూడా లేరు మొన్నటిదాకా మేము ఢిల్లీలో ఉన్నాము తర్వాత ఇక్కడికి వచ్చాము తర్వాత మీరు బాగున్నారని తెలిసి ప్రశాంతంగా ఉన్నాను కానీ అని అంటుంది అందరూ బాగుండాలి మాధవి బాగుండాలి అనగానే అమ్మా నిజమే మాధవి ఆంటీ ఇంట్లో కొన్ని రోజులు ఉండమ్మా తర్వాత సమస్యలు నిదానంగా తగ్గిపోతాయి నాన్నని ఆ లాస్యని ఇంటి నుండి గెంటేస్తాను అని అంటారు ప్రేమ్ ప్రేమ్ ఆవేశపడకు నువ్వు శృతి దివ్య అలాగే అంకిత అభి అందరూ సంతోషంగా ఉండాలి ఎదగాలి ఈ అమ్మ కోరిక అదే నాన్న అని అంటుంది తులసి ఇది ఇలా ఉండగా ఇక లాస్య భాగ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఆ తులసి పీడ ఎరగడైపోయింది అనగానే నేను వచ్చేస్తాను లాస్యా అని అంటుంది ఫోన్లో అమ్మో ఈవిడ వస్తే ఈవిడికి వాటా కావాలంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై లక్షలు తులసి ఇచ్చింది కాబట్టి ఈ ఇంటికి నేనే వారసురాలని అని చెప్పి లాస్య మనసులో అనుకుంటూ ఇప్పుడెందుకు భాగ్య కొన్ని రోజులు అయ్యాక వద్దువులే అనగానే నాకు తెలిసిన లాస్య ఇరవై లక్షలు తులసక్క నాకు ఇచ్చింది ఇప్పుడు ఆ ఇల్లుని తులసక్క నీకే అప్పజెప్పింది అనుకుంటాం కానీ ఏదేమైనా నాకు వాటా ఉండాల్సిందే అని అంటుంది భాగ్య సరిలే సరిలే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందు మంచిగా చేసుకోవాలి అందుకే వంట చేస్తున్నాను ఆ తులసిని మరిపించాలి అని చెప్పి అంటుంది సరే సరే అని చెప్పి ఫోన్ కట్ చేశాక ఇటువైపు నందు ఎవరికి కాల్ చేసావు లాస్య అని అడుగుతారు ఎవరికో కాదు భాగ్యకి ఈ ఇంటిపైన తన పడింది ఏదైతే తులసి పీడ ఎరగడైంది మన ఇంటికి మనం వచ్చేసాం అన్నట్టు నందు బిజినెస్ విషయంలో నువ్వు ఏమాలోచించావు అనగానే ఏమాలోచించాను ఇప్పుడొచ్చాం కదా ఎందుకంటే నాన్నకి మనం ఇంట్లో ఉండడం ఇష్టం లేదు లాస్య అనగానే అతనికి ఉన్నా లేకపోయినా మీ నాన్న నువ్వు కొడుకువి అనే సంగతి తెలుసు కదా అది పక్కన పెట్టు ఈ ఇంటి పత్రాలు మనకిస్తే మనం పెద్ద బిజినెస్ పెట్టి ఆ తులసి పొగర అంచాలి అని అంటుంది లాస్య తను వెళ్ళిపోయింది తన గురించి ఇంకా ఏది ఆలోచించద్దు అని అంటారు నందు ఆలోచించకుండా ఎలా ఉంటామో నీ మాజీ భార్య నిన్ను నానా మాటలు అని నన్ను నానా మాటలు అని తను ఏదో ఎదగాలని సామ్రాట్ పంచన ఖచ్చితంగా చేరుంటుంది తనని మనం ఖచ్చితంగా ఎదురెళ్ళాలి తను ఏం చేసినా కిందికి నొక్కాలి అలాంటప్పుడు మనం బిజినెస్ విషయమై వాళ్ళకంటే తక్కువగా ఏదైనా ప్రోడక్ట్స్ అనేది తెప్పించి అమ్మేటట్టు బిజినెస్ పెట్టాలి ఆ సామ్రాట్ని కిందికి కిందకి దిగజార్చాలి అదే అదే నేను అనుకున్న గోల్ నందు నిజంగా మనం ఎదగాలి అనుకుంటే ఎదగచ్చు కానీ ఎదుటి వారిని తొక్కి ఎదగడమే కదా తను మనల్ని ఉద్యోగాల నుండి ఎంత బ్రతిమలాన్నా తీసేశాడు అలాంటి సామ్రాట్ని మనం కిందికి తొక్కాలి తులసి తన పక్కన ఉన్నా తనని తొక్కామనుకో ఈసారి డబ్బు ఉందని విర్రవీగడు అందుకే మామయ్య గారికి ఇంటి పత్రాలు అడిగి కొత్త బిజినెస్ రేపటి నుండే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఎలా బ్రతుకుతాం ఈ ఇంటిని ఎలా బ్రతికించుకుంటాం ఇప్పుడు తులసి వెళ్లిపోయింది కాబట్టి దివ్య కాలేజీ ఫీజు అలాగే ఇక ఇక్కడున్న వాళ్ళందరికీ సేవలు ఇవన్నిటికీ మెయింటెనెన్స్ కావాలి కదా అని అంటుంది లాస్య సరే లాస్య రేపు నాన్నగారికి నేను అడగను నువ్వు అడిగితే నీకు నేను దగ్గరగా ఉండి సపోర్ట్ చేస్తాను అని అంటారు ఓ ఇదంతా అత్తయ్యకి చెప్తాను అత్తయ్యే చూసుకుంటుంది నువ్వు గా ఉండు అని అంటుంది లాస్య తెల్లగా తెల్లవారుతుంది తులసి జీవితంలో కొత్త వెలుగులు మొదలైపోతాయి తులసి మాధవి ఆలోచిస్తూ ఉంటారు వదినా ఆలోచించద్దు నువ్వేంటి అన్నది నీకు తెలుసు సామ్రాట్ గారు నీకు జనరల్ మేనేజర్ పదవిని మరోసారి ఇచ్చారు అంటే నువ్వు దానివో తనకి తెలుసు అలాంటప్పుడు ఇంకా బాధపడ్డవేందుకు నువ్వు హ్యాపీగా నీ జాబ్ నువ్వు చేసుకో నువ్వు ఇంకా బాధపడద్దు అని అంటుంది అదే మాధవి అదే కానీ ఇంకా పెళ్లి కాలేదు అవి అలాగే ఇక అంకితకి పిల్లలు లేరు ఇటువైపు శృతి అలాగే ప్రేమ కూడా ఇంకా జీవితంలో ఎదగలేదు అనగానే చూడొదినా ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు ఉన్నవి లేనివి అన్ని అన్ని రోగాలు నీకే వచ్చినట్టు చేశావు ఇప్పుడు అవసరం లేదు వదినా వాళ్ళందరూ నీ కోసమే ఆలోచిస్తున్నారు నువ్వు ఎదగాలని నువ్వు మానసికంగా ఏ బాధ పడకూడదని అని చెప్పి అంటుంది మాధవి తులసి ఇక మాధవి మాటలకి ప్రశాంతంగా నవ్వుతూ ఉంటుంది తులసి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ చాలా ధైర్యంగా తను ఏంటి అన్నది అందరికీ తెలిసేటట్టు తలలాంటి ఆడవారికి తను సపోర్ట్గా ఉండేటట్టు ఎదగాలని ఆలోచిస్తూ ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్